ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాము. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 30th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నిర్వహించారు. సో దీనికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకు అప్డేట్ చేశారు. సో దీనిపైన ఇనిషియల్ కీ పైన అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత మనకు రివైజ్డ్ కీ అనేది మనకు అప్డేట్ చేశారు. సో ఈ రివైజ్డ్ కీలో మనకు టోటల్గా 14 మార్క్స్ కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో పేపర్ వన్లో ఆప్షన్స్ రివైజ్ చేసింది ఒకటి, 2 క్వశ్చన్స్ని డిలీట్ చేశారనమాట. సో రివైజ్ చేసిన ఆప్షన్లో మీరు అనుకున్న ఆన్సర్ ఒకటి కరెక్ట్ అయితే అక్కడ 3 మార్క్స్ వస్తాయి పేపర్ వన్లో. పేపర్ టూలో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 6 క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేవి రివైజ్ చేశారు, అలాగే 5 క్వశ్చన్స్ డిలీట్ చేశారనమాట. సో టోటల్గా మనకు మీరు అనుకున్న ఆన్సర్స్ రివైజ్ ఆన్సర్స్ సేమ్ అయితే 7 మార్క్స్ కలిసి వస్తాయి. సో ఏమీ కాకుండానే 7 క్వశ్చన్స్ డిలీట్ చేశారు కాబట్టి 7 మార్క్స్ అనేవి మీకు యాడ్ అవుతాయన్నమాట. సో స్టిల్ మీరు దీనికి సంబంధించిన రివైజ్డ్ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. వీటిపైన అబ్జెక్షన్స్ అనేవి ఉంటే కీ అండ్ అబ్జెక్షన్స్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి 1 అక్టోబర్ అంతా రీచ్ అయ్యేలా సెండ్ చేయాలన్నమాట. సో దీనికి సంబంధించిన రివైజ్డ్ కీ ఎక్కడ ఉందనేది మనం ఇప్పుడు చూద్దాము. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీరు మళ్ళీ రివైజ్డ్ కీ పైన కూడా అబ్జెక్షన్స్ సెండ్ చేయాలని అనుకుంటే ఫార్మాట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ దీనికి సంబంధించిన రివైజ్డ్ కీస్ అనేది మనకి ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే ఫుడ్ టెక్నాలజీ, ఈ రెండింటికి సంబంధించిన రివైజ్డ్ కీ అనేది అప్డేట్ చేశారు. సో రాసిన అభ్యర్థులు వెంటనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.